ఇప్పుడు ప్రతిపక్షాలు ఏదైతే మాట్లాడుతున్నాయో అది హాస్యాస్పదం. ఒకటి, మా అభ్యర్థులను 2 నెలల క్రితమే ప్రకటించినము. రెండోది, మా మేనిఫెస్టో ప్రకటించినము. మిగతా పార్టీలు చూసుకుంటే ఇప్పటికీ కొన్ని పార్టీలు మేనిఫెస్టో పెట్టలేదు, పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు, మా ప్రత్యర్థులు ఎవరో తెలియకుండానే మేము 2 నెలల నుంచి ప్రచారం చేస్తున్నాము. సో మూడో విషయం ఏంటంటే, ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు సుమారుగా 20-30 సభలు హాజరైంది, అన్ని సభలకు వెళ్తున్నారు. ఏడికి పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ కూడా 75 నుంచి 100,000 లోపు ప్రజలు లేరు. మీరు రోజు చూస్తూనే ఉన్నారు. అంటే ప్రజల మీద పాజిటివ్ వేవ్ లేకుండానే ప్రజలు వస్తారా అండి, వింటారా అని చెప్పేది. ఇప్పుడు మేము ఏదైతే చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజలకు స్పష్టత ఉంది, ఆల్రెడీ వాళ్ళు అనుభవిస్తున్నారు. ఒకటి, ఆసరా పెన్షన్ల తోటి దాదాపు 40 లక్షల మంది బీడీ కార్మికులతో సహా నేత కార్మికులు, ఈత కార్మికులు, ఈ విధంగా అనేక రంగాలు, వికలాంగులకు ఎక్కడా లేని విధంగా ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. మొదటి టర్మ్ లో చెప్పాము 200 నుంచి 1000 చేస్తామన్నాము, చేసినాము, అమలు చేసినాం కదా. రెండవ టర్మ్ లో చెప్పాము 1000 ని 2000 చేస్తామన్నాము, 5 ఏళ్ళు నిబద్ధిగా ఇచ్చినాం. మరి సాగునీటికి ఏమైనా ఎక్కడన్నా ఇబ్బంది ఉందా? మరి వాళ్ళ సాగునీరు లేనిదే 3 లక్షల క్వింటాలు 3 లక్షల టన్నులు దిగుబడి వస్తుందా? రెట్టింపైంది పంట దిగుబడి, రెట్టింపైంది. ఎక్కడ చూసినా రోడ్ల మీద ధాన్యం, డబల్ రోడ్లు, నేషనల్ హైవేలు, ఎక్కడ చూసినా మరి అలా ధాన్య రాసులు ఉన్నాయి తెలంగాణలో. మరి అదేవిధంగా సంపదన పెంచిరు. గతంలో ఉన్నటువంటి బడ్జెట్ను 4 ఇంతల బడ్జెట్ అయింది. మరి పేదలకు పంచుతున్నారు. మరి వాళ్ళు ఫెయిల్ అయినరు లేకుంటే బీఆర్ఎస్కు ఆదరణ లేదని ఎట్లా చెప్తారండి? ఇప్పుడు మేము అన్ని మరి ఆదరణ లేనిదే. కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసిన వాళ్ళు మా పార్టీకే వస్తున్నారు, బీజేపీ నుంచి రాజీనామా చేసిన వాళ్ళు మా పార్టీకే వస్తున్నారు. సరే, కొంతమంది కాంగ్రెస్లో పోతున్నారు, బ్రహ్మల్లో ఉండి ప్రజల చేత తిరస్కరించబడిన వాళ్ళు, అది వేరే సంగతి. కాబట్టి ఇలా కాంగ్రెస్ కన్ఫ్యూజన్లో ఉంది. 30 మంది కొత్త అభ్యర్థులను పెట్టారు, పాత వాళ్ళు అందరూ రాజీనామా చేసిపోతున్నారు. మా నిజామాబాద్ జిల్లా చూసుకుంటే ఎల్లారెడ్డిలో కొత్త అభ్యర్థి, అక్కడ సుభాష్ రెడ్డి అనే టైం రాజీనామా చేసి బయటకు వెళ్ళు. ఆర్మూర్లో కొత్త అభ్యర్థి బీజేపీ నుంచి తెచ్చుకున్నారు. మరి బాల్కొండలో కొత్త అభ్యర్థి, మరి ఇంకా నిజామాబాద్ రూరల్లో పెట్టారు, ఆయన కూడా గతంలో మా పార్టీలో ఉండి బయటకు పోయినటువంటి వ్యక్తి. ఈ విధంగా చూసుకుంటే ఏంటంటే, అసలు కాంగ్రెస్కి అభ్యర్థులు ఎక్కడున్నారు? బీజేపీకి అభ్యర్థులు ఎక్కడున్నారు? కాంగ్రెస్ మొత్తం లిస్ట్ వచ్చినాక ఇంకా ఎవరైనా టికెట్ రానోళ్ళు ఉంటే తీద్దామని వాళ్ళు చూస్తున్నారు. మొన్నటిదాకా మా పార్టీ నుంచి ఎవరైనా పోతారేమో అని తిరిగిండ్రు, అది సాధ్యం కాలేదు. కాబట్టి ఈరోజు స్పష్టంగా ఉంది, వార్ వన్ సైడే ఉంది. ఇలా అన్ని సర్వేలు కూడా 77 సీట్లకు తగ్గకుండా వస్తాయని చెప్తున్నారు. ప్రభుత్వాన్ని స్థాపించేదే నేషనల్ ఛానల్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ వస్తుందని చెప్తున్నారు. ఇంకోవైపు మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్ అని మేము ప్రకటిస్తున్నాము. మీ అభ్యర్థి ఎవరో చెప్పండి. 12 మంది కాంగ్రెస్లో ఉన్నారు, ఒకరు ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే మిగతా 11 మంది బయటకు వెళ్ళిపోతారు, రేపే పోతారు. రేపు గెలిచిన తర్వాత కూడా ఆ పార్టీ ముక్కలు చెక్కలవుతుంది. మనం గతంలో చూసాం 2014లో ఎంతమంది గెలిచారు, ఎంతమంది మిగిలిరు. 2018లో ఎంతమంది గెలిచారు, ఎంతమంది మిగిలిరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇలా కర్ణాటకలో 5 గ్యారంటీలని ఇచ్చారు, అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. నిన్ననే బాల్కొండకు మా జాతీయ రైతు నాయకులు వచ్చారు, రఘునాథ్ దాదా పాటిల్, మహారాష్ట్ర శేత్కారి సంఘటన నాయకుడు. కర్ణాటక నుంచి రైతు నాయకులు వచ్చారు, అదేవిధంగా తమిళనాడు నుంచి వచ్చారు, ఢిల్లీ, యూపీ నుంచి వచ్చారు, హర్యానా నుంచి వచ్చారు. చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, ఏ రాష్ట్రంలో కూడా ఉచిత విద్యుత్ లేదు, మేము కనెక్షన్ తీసుకోవాలంటే 2 లక్షలు ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. 150 నుంచి 2 లక్షలు కనెక్షన్ కోసం. మళ్ళా ఒక లంచాలు, మరి ఇది కర్ణాటకలో 5-10 గంటలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలు చెప్పి కేవలం 5 గంటలే ఇస్తున్నారు, అది కూడా రాత్రిపూట. ఇప్పటికే 3 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్తున్నారు. ఈ విధంగా మా రైతులకు బోధపడుతున్నది. కొంతమంది ఎవరైనా భ్రమంలో ఉన్న వాళ్ళు కూడా కర్ణాటకలో ఏం జరుగుతుంది, మిగతా రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో స్పష్టత ఉంది. కాబట్టి మా గెలుపుకు మరి ఎదురు లేదనే మేము భావిస్తున్నాము, 100% మాకు కనిపిస్తుంది.